నమస్కారం సార్. అదేమిట్రా ఈ సూట్లో భలే ఉన్నావు అన్నయ్య. బాబు నానమ్మ పదా రామ్మ వదినా, నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు. అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం. నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మ ఆశీస్సులే. నూరేళ్ళు చల్లగా ఉండండి. నాదే ఉందరా రాఘవ, ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది. నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. నానమ్మ, నాకు బంగ్లా అలాట్ చేశారు. మనమంతా ఈరోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం. మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నయ్య? చూడు రాజా, నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు. మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గారి అక్కర్లేదు. అంత మాట అనుకురా రాఘవ. కన్యా, ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా? తప్పదు కదా మరి. ఏమిటి తప్పదు, అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానిక నువ్వు రావడానికి వీలేదు. మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు, ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు. అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదేని అనుకో. ఏ, నేను వస్తాను బామ్మ. నేను అక్కర్లేదు, ఇక్కడే ఉండమ్మా. నీ పంచు రానానమ్మా. రా మామగారు, ఆగది రావాయలడు. కమాన్ రా. మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట, ఇదేమన్నా బాగుందా? తప్పే ఉంది. తప్పే ఉందా? కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి. మా తమ్ముడు చేయనేరంతా మీద వేసుకుని నన్ను చదివించాడు. వాడు జైలుకెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు. అది విని నీకు సిగ్గనిపించలేదు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు. నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో. ఎంతసేపు రా, తొందరగానే అండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. ఇదేదురైందేంట్రా బాబు? ఏంటి తల కొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి నా బోణి సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోణి కొట్టిన టీ దుకాణాలన్నీ 5-star హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదో రిక్షా తోసం బతుకుతాను. రిక్షా రిక్షా గురువా, మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే గురు. తెలియదు గారు, వేయకుండా లాగించే గురు. నారాయణ, ఇది పెద్ద నసుకేసురా. తప్పుదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు, తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు, కొత్త డ్రైవర్. వచ్చింది టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్టరా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి
ఇలా విసిరేస్తాను నిన్ను చెప్తాను ఏయ్ డబ్బులు ఎంత 15 రూపాయలు ఇవాళ రేపు బ్యాంక్ సలో ఎల్లుండ్రా బ్యాంకా నీ బ్యాంక్ ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు తెయ్ ఎక్కడా ఇదిగో ఇక్కడ తెయ్ ఏంటి రేప్ చేస్తావా ఆ నాకు అభ్యంతరలేదు బయట బాగోదు ఆ చెప్పు ఆడదాల్సిలానికి భద్రత లేకుండా పోతాను భారతదేశంలో ఎంత రఫ్ఫడ్ ఇదిగో మోహన్ ఎప్పుడు మని ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక దొరక కన్నెపిల్ల దొరికితే వదిలిపెడతానా ఇయ్యాల వదిలిపెట్టను అటు ఇటు తోకేస్తాను కుమారి కుమారి ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా ఎక్కడికి పోతావో చిన్నవాడా ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు ఇదిగో చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగిలించు 10 మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి బొమ్మలా ఈ చెత్త ఫోటో ఎందుకు మా వదిన పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగు అడుగున అవమానాలు పాలు చేస్తున్నా దానైనా క్షమితమో కానీ చనిపోయిన వాళ్ళు అవమానిస్తే మొత్తం నీ ప్రాణాలు ఏం చేస్తావు ఏమైనా చేస్తాను షట్ అప్ యు షట్ అప్ రాజా ఏమండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇదిగో ఈవిడ ఈవిడేమో చేతికందులేమని కాజేశారు నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు సారీ అన్నయ్య జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చిపెట్టానన్నావు ఇలా నేను చంపదెబ్బలు తింటానుక వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేంటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరునిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ బుర్రకు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా ఓ చాలువ కప్పి నెత్తిన కద్దర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంట్రల్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోల్ ఇవ్వడం మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా వల్లకన్నాడు సార్ ఎంత లక్ష అండి అయితే వాళ్ళ నార్తా పాడతా లచ్చ తప్పులు చేసుకోమనం ఆనందంగా ఎట్టేస్తాను సంతకం పొట్టిదా పొడుగుదా పొడుగుదేనండి మూడో కట్టిపో ఎవరో రఘురామ్ అనే ఒకడిని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ ఆయనతో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఎవడో కోన్ కిస్కా గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవునండి అమ్మని ఆ కట్టి తయ్యి కట్టి తయ్యి హలో మీకే హోమ్ మినిస్టర్ గాలి సుబ్బారావు స్పీకింగ్ అటేపేవరు పీకేది ఏకాంబరం స్పీకింగ్ గాలి సుబ్బారావు ఏంటి గాలిలా మళ్ళింది గాలి కాదు నీళ్లు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోబోతున్నావు అది వేళా కోడలు చాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగత అలాగా నీ బొందిలా కట్టుకుని నుంచి 4 లీటరే లీటర్లకు ఎప్పుడొస్తా లీటర్ ఇంకమ్మా 2 లీటర్లకు వస్తాం కానీ ఇదిగా
మాకు మంచి రోజులు వస్తాయి తీసుకా. మిస్టర్ నారాయణ, మీరు మీరు హోమ్మిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా, మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు 10 గంటలకల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి. హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు. గాలి సుబ్బారావు గారు, ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం.